भारतीय आयुर्वेद जीवन विज्ञान चैनल की स्वागत अंदर की नमस्कार नेनु मी गंजी विद्यासागर इकड़ वीडियो कनपड़ी चट्टु चाला पेद्दगा गोदावरी ओड्डु की मंचिगा निगनिगगा पेरिगिंदी एपुगा पेरिगिंदी దీనికి పొడగాటి ఈ కొమ్మకి పొడగాటి తీగలు కూడా ఉన్నాయి చూడండి ఇది పొడగాటి తీగలు బార్గా పెరిగినాయి మరి ఈ చెట్టుని మీరు ఎప్పుడూ చూసి ఉండరు మీకోసం చూపిస్తున్నాను ఈ చెట్టు పేరు మరి ఏమంటారు అనేది మీకు ఇప్పుడు చెబుతాను మీరు చూసి ఉండరు ఎప్పుడు ఈ చెట్టుని ఎలా ఉంది చూడండి ఫస్ట్ ఆకు ఇదిగో లైటింగ్ తక్కువగా ఉంది చూడండి మీకు లైటింగ్ ఇటు తక్కు ఇటు అయితే బాగా కనబడింది చూడండి అంత పెద్దగా ఉంది దీన్ని కనికి చెట్టు అని అంటారు కనికి చెట్టు ఫ్రెండ్స్ మొదలు చాలా పెద్దగా ఉంది దీన్ని కనికి చెట్టు అంటారు ఫ్రెండ్స్ కనికి చెట్టు మరి మన సాంప్రదాయ ప్రాంతీయ భాషలో మరి దీనికి కనికి చెట్టు అని పేరు కలదు మరి మిగతా భాషల్లో ఏమని పిలుస్తారో నాకు తెలియదు మీకు ఈ చెట్టు గురించి తెలిస్తే కామెంట్ లో మీ ప్రాంతాల్లో ఈ చెట్టుని ఏమని పిలుస్తారో ఒకసారి మీరు కామెంట్ లో పెట్టగలరు చూడండి ఆకు కనికి చెట్టు అంటారు ఫ్రెండ్స్ కనికి చెట్టు చూడండి లైటింగ్ తక్కువగా ఉంది మస్క మస్కగా ఉంది కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ కనికి చెట్టు అని పిలుస్తారు గోదావరి గట్టమిటి ఉంది ఎండ తక్కువగా ఉండడం వల్ల కొంచెం మస్క మస్కగా ఈ చెట్టు కనబడుతుంది చూడండి తీగలు తీగలు ఉన్నాయి కొమ్మలకి మరి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఇది గుర్తించి ఈ చెట్టును గుర్తించాలంటే ఈ తీగలు చూడండి ఈ ఆకులు ఎలా ఉన్నాయి ఈ ఆకులు ఇలా ఉంటాయి ఇది తీగలు ఈ తీగల్ని బట్టి మనకి తీగలు తీగలుగా ఈ కొమ్మకి ప్రతి కొమ్మకు ఉన్నాయి చెట్టు మొత్తం ఉన్నాయి ప్రతి కొమ్మకి మరి ఇది అయితే ఎందుకు ఉపయోగపడిందో నాకు తెలీదు దీన్ని అయితే కనికి చెట్టు అని పిలుస్తారు చూడండి మీ ప్రాంతాల్లో మీ భాషల్లో ఏమని పిలుస్తారని కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మీ ప్రాంతాల్లో మీ భాషల్లో ఏమని పిలుస్తారనేది తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చూడండి గోదావరి నీళ్ళు దప్పిక అవుతుంది నేను నీళ్ళలోకి దిగి ఈ గోదావరి నీళ్ళు తాగడానికి నేను దిగాను ఇక్కడ నేను గోదావరి నీళ్ళు తాగుతాను చూడండి మరి గోదావరి నీళ్ళు తాగాను చాలా రుచిగా ఉన్నాయి చూపించిన చెట్టు ఇందాక సరిగా మనకి నీడ ఉండడం వల్ల కనపడలేదు అదే చెట్టు ఇక్కడ ఒకటి మరి ఇంకొకటి కనపడింది చూడండి ఇదే ఫ్రెండ్స్ అక్కడ మనం చూసినటువంటి చెట్టు ఇది చూడండి కొమ్మలకి తీగలు తీగలుగా ఉంది తీగలు పెరిగాయి చూడండి ఇదే ఇందాక మనం చూసినటువంటి కనికి చెట్టు అంటారు ఇదే ఇక్కడ కొంచెం మంచిగా కనపడుతుంది అక్కడ మనకి సరిగా నీడ వల్ల సరిగా కనపడలేదు చూడండి ఇక్కడ ఒకటి కాదు గోదావరి ఒడ్డెంటి ఇదే చూడండి కనికి చెట్టు అంటారు చూడండి చూడండి పైకి ఇదే కనికి చెట్టు ఇంకొకటి కనపడింది మనకి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదే కనికి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవి మొదలు చెట్టు మొదలు
తీగలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ తీగలు కనపడుతున్నాయి చూడండి ఇది తీగ ప్రతి కొమ్మకి ఇక ఈ రకంగా తీగలు ఉన్నాయి ఇదే కనికి చెట్టు అని పిలుస్తారు మరి మీ ప్రాంతంలో మరి చెట్టుని ఏమని పిలుస్తారో కామెంట్లో కట్టగలరు మరి ఈ చెట్టు గురించి మీ మీ ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమని పిలుస్తారో పెట్టండి లైక్ చేసి పెట్టండి తెలిస్తే పెట్టండి తెలియకపోతే ఏమీ లేదు చూడండి పెడితే అందరూ తెలుసుకుంటారు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను పెట్టమంటున్నాను చూడండి ఇదే కనికి చెట్టు ఇదే కనికి చెట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టగలరు మరి మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ఏమీ లేదు బలవంత ఏమీ లేదు చూడండి ఇదే కనికి చెట్టు అంటారు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇక ఓకే మళ్ళీ ఒకసారి చూడండి గోదావరి అందాలు చేపలు కూడా పడుతున్నాయి గోదావరి దగ్గర చూడండి అది అక్కడ బ్రిడ్జి ఉంది దూరంలో మరి అలాగే మరి ఇప్పటికీ వీడియో చాలా లెంతీ అయింది మరి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టగలరు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు మీకు మరి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు మీకు రావటం జరుగుతుంది కావున మీరు ఏమనుకోకుండా నన్ను ప్రోత్సహిస్తూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవాలని కోరుతున్నాను చూడండి గోదావరి అందాలు ఎంత బాగున్నాయో మరి వీడియో చాలా లెంతీ అయింది చాలా పొడుగ్గా ఉంది చూడటం చాలా సేపు పట్టింది కావున ఈ వీడియోని ఇంతటితో మనం ఇక సెలవు తీసుకుందాము చూడండి ఆఖరిగా వీడియో చూపిస్తున్నాను గోదావరి